तिरुमल श्रीवारी दर्शించుకుంటున్నారు సామాన్య భక్తులు దాదాపు 80 రోజుల తర్వాత స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అంటున్నారు భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టీటీడీ చేసిన ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటున్న భక్తులతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్ ఇక విరామం అనంతరం సాధారణ భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తుంది కరోనా వైరస్ కారణంగా మార్చి 20వ తేదీన శ్రీవారి ఆలయాన్ని మూసివేయగా మార్చి 20వ తేదీ నుంచి కూడా దాదాపు 80 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిచిపోయాయి జూన్ 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు ప్రయోగాత్మకంగా టిటిడి ఉద్యోగులు స్థానికులతో దర్శనాలు ప్రారంభించిన టిటిడి అటు తర్వాత సాధారణ భక్తులను 11వ తేదీ నుంచి కూడా దర్శనానికి అనుమతిస్తున్నారు ఇక క్యూ లైన్ లో ఉన్నటువంటి ఏర్పాట్లు తిరుమలలో జరుగుతున్నటువంటి పరిణామాలు స్వామివారి దర్శన భాగ్యం కలిగిన తర్వాత భక్తులు పొందుతున్నటువంటి అనుభూతులు తెలుసుకోవడానికి మనతో పాటు స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత దూరం రావాలన్నటువంటి కోరిక ఎందుకు కలిగింది ప్రతి ఇయరు 30 ఏళ్ల నుంచి స్వామివారి దగ్గరికి వస్తున్నాము మేము నడుచుకుంటూ మా చెల్లెలు గాని మా బావర్ గాని మా అత్త మాక 20 మంది వస్తున్నాము మేలోనే దర్శనం చేసుకోవాలి మేము అసలు యాక్చువల్గా मन लाकडौन तरह स्वामी दर्शन सड़न करे बुकिंग तरह एंत चाल एयरपोर्ट चाला बहुत चाल चक्कर चाल ब्रह्मांडार अंदर चूस जाग्रत चूस नमो वेंकटेश्वर इकड़े एर्पटल एला उ इन रोज तरह श्रीवारी दर्शन कुटे कल अभूत एर्पटल ब्रह्मांडी अंत बागारे कष्ट उद्योग आर्पटल के कृषि इंत सुखम पा अवकाश चाला असल आनंद पड़ेला आ स्वामी चूसे की ब्रह्म आनंद पंदे आनंद कल शानेटाइज दूर डिस्टेंस मेंटेन चयन टीटीटी उद्योग संस्थ कुटुंबला वाली ఉత్తేజపరిచి ఎంత బాగా ఏర్పాట్లు చేశారంటే చాలా కష్టపడి మాక స్వామివారి దర్శనం కల్పించినందుకు పరమాద్భుతంగా ఉంది ఎంతో ఆనందపడ్డా కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రావడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఏర్పాట్లు టీటీడీ చేయడం ఎంతవరకు బాగున్నాయి అనిపిస్తుంది ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసి కృపా కటాక్ష వల్ల కరోనా మహమ్మారి చాలా వరకు ఆయన దైవల తగ్గిపోతుందని ఆశిస్తున్నాము ఇక్కడ టిటిడీ పరిపాలన విభాగాల గాని శానిటైజర్ విభాగాల గాని ప్రతి ఒక్క విభాగము చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భక్తులకు అవసరకరం లేకుండా సౌకర్యంతంగా దర్శనం చాలా బాగా కల్పించినారు ఇది స్వామి కృపా కటాక్షలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను చాలా శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తులు ఒక దివ్యానుభూతిని పొందుతున్నాం అని చెప్పి అభిప్రాయపడుతుంటే మరోవైపు తిరుమలలో టీటీడీ చేస్తున్నటువంటి ఏర్పాట్ల పట్ల అంతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కరోనా వైరస్ సంబంధించి వైరస్ వ్యాప్తి చెందకుండా టీటీడీ క్యూ లైన్ లో చేసినటువంటి సోషల్ డిస్టెన్స్ కావచ్చు పలు ప్రాంతాలలో భక్తులు సురక్షితంగా ఉండేందుకంటూ చేసినటువంటి శానిటేషన్ కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా భక్తులకు ఒక సంతృప్తికరంగా స్వామివారి దర్శన భాగ్యం కలిగించే విధంగా పరిస్థితులు మార్చాయని చెప్పి కూడా అభిప్రాయపడుతున్నారు ఇది తిరుమలలో స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి సామాన్య భక్తుల అభిప్రాయాలు కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్ ఎన్టీవీ శ్రీవారి ఆలయం